హలో వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఎంసీఏలో ఒక టూ అప్డేట్స్ వచ్చినాయి ఆ టూ అప్డేట్స్ గురించి మనం తెలుసుకున్నాం ఈ టూ అప్డేట్స్లో ఏమంటే కొన్ని ఫార్మ్స్ ఉంటాయి కదా ఆ ఫార్మ్స్ని కొన్ని అడిషన్స్ సబ్స్టిట్యూషన్ చేసినారు ఒకటి రిమూవల్ ఆఫ్ నేమ్ ఆఫ్ కంపెనీస్ ఫ్రమ్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించి అమెండ్మెంట్ రూల్ అండ్ కంపెనీ ఇన్కార్పొరేషన్లో కొన్ని రూల్స్ని సబ్స్టిట్యూట్ చేశారు ఈ రెండు పీడిఎఫ్ గురించి మనం తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ వచ్చేసి ఏదంటే ఇది ఫామ్ 9 ఐఎన్సీ 9కి సంబంధించి ఫామ్ నెంబర్ ఐఎన్సీ 09కి ఇన్కార్పొరేషన్ జరిగేటప్పుడు ఇది డిక్లరేషన్ బై ద సబ్స్క్రైబర్స్ అండ్ ఫస్ట్ డైరెక్టర్స్ యాజ్ పర్ కంపెనీ యాక్ట్ ప్రకారం మనం ఏం చెప్తామంటే ఏదైతే కంపెనీ ఇన్కార్పొరేట్ అవుతుందో ఇన్కార్పొరేట్ అయినప్పుడు ఫస్ట్ కొంతమంది డైరెక్టర్స్ ఉండాలి కదా ఆ డైరెక్టర్స్లో మనం ఎవరి నేమ్స్ లేవు అనుకోండి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళని డైరెక్టర్గా తీసుకోవడం అండ్ ఫస్ట్ డైరెక్టర్గా వాళ్ళని కొంతమందిని తీసుకోవడం అట్లా జరుగుతుంది డీమ్డ్ డైరెక్టర్స్ ఫస్ట్ డైరెక్టర్స్ కొంతమందిని తీసుకుంటారు వాళ్ళు కొన్ని రోజుల లోపల మీటింగ్ కండక్ట్ చేసి నెక్స్ట్ డైరెక్టర్స్ని అటెండ్ చేపిస్తారు ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు సబ్స్క్రైబర్స్ అందరూ కొంతమంది తీసుకోకూడదు అనుకున్నారు అనుకోండి డైరెక్టర్స్ అండ్ ఫస్ట్ డైరెక్టర్లో కొంతమంది ఏమైనా అఫెన్సెస్ జరుగుతుంటే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పినారు అనుకోండి అట్లాంటి కేసులో వీళ్ళు ఒక డిక్లరేషన్ని సబ్మిట్ చేయాలి కంపెనీ ఏమైనా అఫెన్సెస్ చేస్తే మాకు సంబంధం లేదు అని ఒక డిక్లరేషన్ సబ్మిట్ చేసేదే ఈ ఫామ్ నెంబర్ ఐఎన్సీ 09 ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఫామ్లో ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేమ్ ఆఫ్ కంపెనీ మనం ఏ కంపెనీ అనేది ఉందో ఆ కంపెనీలో ఏ డైరెక్టర్లో డైరెక్టర్ వాళ్ళకి సంబంధించిన డిన్ నెంబర్స్ దట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ యొక్క వ్యాలిడ్ డిన్ నెంబర్ ఏంటాలి అండ్ నాట్ హ్యావింగ్ వ్యాలిడ్ డిన్ ఒకవేళ డిన్ లేకుండా ప్రాపర్గా డిన్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించి ప్రొవైడ్ చేయాలి ఎంతమంది ఎంత లేదనేది నెంబర్ ఆఫ్ నాన్ ఇండివిజువల్ డైరెక్టర్ వారు ఇండివిజువల్ డైరెక్టర్స్ ఫస్ట్ సబ్స్క్రైబర్స్ గురించి మాత్రమే మాట్లాడుతుంది ఇక్కడ నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ ఎవరైతే నాన్ సబ్స్క్రైబర్స్ ఉంటారో ఆర్ సబ్స్క్రైబర్స్ కమ్ డైరెక్టర్స్ ఉంటారో అట్లాంటి వాళ్ళని ఫస్ట్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేస్తాం నెక్స్ట్ ఈ నాన్ ఇండివిజువల్ లో ఫస్ట్ సబ్స్క్రైబర్ లో ఆథరైజ్ పర్సన్ ఎవరు ఆ ఆథరైజ్ పర్సన్ కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ప్యాన్ నెంబర్ ని ప్రొవైడ్ చేయాలి అండ్ హై ఎవరైతే పర్సన్ ఇప్పుడు ఎంటర్ చేస్తున్నారో ఆ పర్సన్ బీయింగ్ సబ్స్క్రైబర్ టు ద మెమోరాండమ్ అతను సబ్స్క్రైబర్ మెమోరాండమ్ కి బట్ ఏదైతే కంపెనీ ప్రపోజ్ చేసినో ఆ కంపెనీకి సబ్స్క్రైబర్ బట్ ఐ హావ్ నాట్ బిన్ కన్విక్టెడ్ ఎనీ అఫెన్స్ ఇన్ కనెక్షన్ విత్ ద ప్రమోషన్ ఫార్మేషన్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ కంపెనీ డ్యూరింగ్ ద ప్రీసీడింగ్ 5 ఇయర్స్ అతను చెప్తున్నాను నేనేం చేయలేదు ఏమన్నా అఫెన్సెస్ కి సంబంధించి అంటే ఒక ఇప్పుడు కొత్తగా కంపెనీ చేసామంటే ప్రమోషన్ చేస్తుండే కదా అట్లా ప్రమోషన్ చేసేటప్పుడు అట్లాంటివి ఏం చేయలేదు అని ఫస్ట్ది టిక్ మార్క్ పెట్టాలి నెక్స్ట్ ఐ హావ్ నాట్ బీన్ గిల్టీ ఆఫ్ ఎనీ ఫ్రాడ్ ఆర్ మిస్బిహేవియర్ ఆర్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ ఎనీ కంపెనీ అండర్ దిస్ యాక్ట్ ఈ యాక్ట్ ప్రకారం ప్రీసీడింగ్ 5 ఇయర్స్ కన్నా నేను చూసుకుంటే వాళ్ళు ఏం ఫ్రాడ్ చేయలే మిస్బిహేవియర్స్ ఏం చేయలే నా డ్యూటీని ఏది బ్రీచ్ చేయలే కంపెనీ ప్రకారం అని టిక్ మార్క్ పెట్టాలి ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ఐ ఆమ్ రిక్వైర్డ్ టు అప్లై ద గవర్నమెంట్ అప్రూవల్ అండర్ ద ఫెమా దట్ ఈస్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ నాన్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ రూల్ 2019 ప్రయర్ టు సబ్స్క్రిప్షన్ ఆఫ్ షేర్స్ అండ్ షేమ్ హ్యాస్ బిన్ అప్టెండ్ అంటే గవర్నమెంట్ అప్రూవల్ కావాలి కదా ఆ అప్రూవల్ నేను తీసుకున్నాను అండ్ ఈ ఏది సబ్స్క్రిప్షన్ చేయకముందుకే దానికి సంబంధించినది నేను ఇక్కడ ఎన్క్లోజ్ చేస్తున్నా అని మీరు చెప్పడం అండ్ ఐ హామ్ నాట్ రిక్వైర్డ్ టు అప్టెన్ గవర్నమెంట్ అప్రూవల్ ఒకవేళ మీకు అవసరం లేదనుకోండి గవర్నమెంట్ అప్రూవల్ నేను తీసుకోలేదు అని టిక్ మార్క్ పెడతాము నెక్స్ట్ ఆల్ డాక్యుమెంట్స్ ఫైల్డ్ విత్ ద రిజిస్టర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కంపెనీ కంటెన్ ఇన్ఫర్మేషన్ దట్ ఈ కరెక్ట్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ ఉంది అండ్ కంప్లీట్ గా ట్రూ ఉంది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పాలి నెక్స్ట్ డిఎస్సి బాక్స్ అతని యొక్క ఈ ఇప్పుడు ఒకవేళ పర్టికులర్ పర్సన్ వచ్చేసి ఫస్ట్ సబ్స్క్రైబర్ ఉండి అదర్ దెన్ సబ్స్క్రైబర్ కమ్ డైరెక్టర్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాలి అతని యొక్క డిన్ మళ్ళీ సేమ్ మ్యాటర్ ఆల్మోస్ట్ అదే సేమ్ ఉంటుంది ఆ మ్యాటర్ నే మొత్తం చెప్తాము అండ్ ఇక్కడ నెక్స్ట్ ఈ అతని యొక్క ఇన్కమ్ ట్యాక్స్ నెంబరు అతని యొక్క డిక్లరేషన్ తగ్గించాలి డిక్లరేషన్ మనం ఇందాక ఏవైతే పాయింట్స్ చెప్పుకున్నామో ఆ పాయింట్స్ మాత్రమే ఉంటుంది అండ్ పర్టికులర్స్ ఆఫ్ ఇండివిజువల్ ఫస్ట్ సబ్స్క్రైబర్ కమ్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇట్లా నేమ్ చేంజ్ చేసుకుంటూ అంటే మీ పొజిషన్ ఏ పొజిషన్ ఉందో ఆ పొజిషన్ దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి టిక్ మార్క్ పెట్టాలి ఈ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నారు ఐఎన్సీ 09 ఫామ్లో సో నెక్స్ట్ ఇన్ అడిషన్ టు దిస్ ఈ ఐఎన్సీ 32 స్పైస్ ఫామ్ ఏమంటే మనం ఒక్కొక్క ఫామ్ ఒక్కొక్క డైరెక్టర్ డీటెయిల్స్ అట్లా ఇవ్వకుండా అన్ని డీటెయిల్స్ని ఒక ఫామ్లో సబ్మిట్ చేసి మనకి టైం సేవ్ చేయడానికి ఈ ఐఎన్సీ ఫామ్ 32 స్పైస్ ఫామ్ని మనం యూజ్ చేస్తాం ఈ స్పైస్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ని ఒకటేసారి ప్రొవైడ్ చేసి మనం సబ్మిట్ చేయొచ్చు ఒక్కొక్క ఫామ్ సబ్మిట్ చేయకుండా ఒక్కొక్క నేమ్ డిఫరెంట్గా ఇవ్వకుండా ఇక్కడ ఎవరైతే ఒక్కొక్క నేమ్స్కి సపరేట్ ఒక్కొక్క ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుందో అట్లా ఫిల్లింగ్ కాకుండా ఈ ఐఎన్సీ 32 స్పైస్ ఫామ్ని మనం
మనం యూజ్ చేస్తే మనం ఒకటేసారి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే ఆ పర్సన్ ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటా పర్సన్ అనే పర్సన్ వచ్చేసి బార్డర్స్లో ఉంటే, అంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అట్లాంటి కొన్ని బార్డర్స్లో ఉంటే, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా క్లియరెన్స్కి సంబంధించి ఉంటే అట్లాంటివి ఏమైనా తీసుకుని ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. అండ్ తీసుకున్నాము ఎస్ అని పెడితే ఆ కాపీని వీళ్ళకి అటాచ్మెంట్ చేయాలి అటాచ్మెంట్ చెప్పి చేసేటప్పుడు. అండ్ నో అని పెట్టామనుకో, అంటే నార్మల్ ఏరియాస్లోనే ఉన్నాం, మాకు ఎంత నేషనల్ సెక్యూరిటీ క్లియరెన్స్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అని తెలుసుకున్నట్టు. నెక్స్ట్ ఇది ఫామ్ 9 గురించి. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఆ అప్డేట్ ఏమంటే ఫామ్ నెంబర్ STK1, ఒక నిమిషం, ఫామ్ నెంబర్ STK1, STK5, STK5లో కొన్ని సబ్స్టిట్యూట్ చేసినారు. ఆ సబ్స్టిట్యూట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏమనేది చూసుకున్నాం. ఫస్ట్ STK1 ఏమంటే నోటీస్ బై రిజిస్టర్ ఫర్ రిమూవల్ ఆఫ్ నేమ్ ఆఫ్ కంపెనీ ఫ్రమ్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీ. ఎవరైతే నేమ్ తీసేసుంటారో, నేమ్ ఆఫ్ ద కంపెనీని తీసేటప్పుడు ఈ STK1కి సబ్మిషన్ ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ ఫస్ట్ మనం లెటర్ ఇస్తున్నట్టు వాళ్ళకి, లెటర్ అండ్ డేటెడ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ మిసెస్ ఏ కంపెనీకి సంబంధించి, ఇన్ మ్యాటర్ టూ పర్సన్స్ ఎవరు ఏవి లేదు, ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు తీసేస్తున్నాం అనేదాన్ని వాళ్ళు టిక్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కేసెస్ ఏవై ఉండొచ్చు, అంటే రిమూవ్ చేయడానికి, ద కంపెనీ హ్యాస్ ఫెయిల్డ్ టు కమెన్స్ ఇట్స్ బిజినెస్ విత్ ఇన్ 1 ఇయర్, అది విన్ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ అయింది బట్ ఇన్కార్పొరేషన్ అయింది కమెన్స్ చేయలేదు, 1 ఇయర్ అయిపోయింది, సో మేము రిమూవ్ చేస్తున్నాం. కంపెనీని రిమూవ్ చేస్తున్నాం అంటే కంపల్సరీ రీజన్ని ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఈ రీజన్ని వాళ్ళు టిక్ మార్క్ పెట్టి చేస్తారు ఒకవేళ మనం 1 ఇయర్ చేయకుంటే. ఆర్ ద కంపెనీ హీస్ నాట్ క్యారింగ్ ఆన్ ఎనీ బిజినెస్ ఆర్ ఆపరేషన్ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇయర్. ఇక్కడ 1 ఇయరే, ఇది నార్మల్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు. ఒకవేళ మనం డార్మెంట్ కంపెనీగా తీసుకుంటే ఒక 2 ఇయర్స్ వరకు చూస్తారు. అండ్ రికార్డింగ్ ఇయర్ అండ్ నాట్ మేడ్ ఎనీ అప్లికేషన్ విచ్ ఇన్ సర్టిఫైడ్ ఆఫ్టర్నింగ్ స్టేటస్ ఆఫ్ డార్మెంట్ కంపెనీ. ఒకవేళ డార్మెంట్ కంపెనీగా తీసుకున్నామంటే, డార్మెంట్ కంపెనీ అంటే ఏమంటే మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఉంది, ఆ ఫ్యూచర్ ప్రాజెక్ట్ కోసం ఇప్పుడే రిజిస్ట్రేషన్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ వచ్చేలోపుడు మనం కంపెనీ అయి ఉండాలి అన్నప్పుడు డార్మెంట్ కంపెనీ పొజిషన్ తీసుకుంటారు. ఈ డార్మెంట్ కంపెనీ పొజిషన్ తీసుకుంటే రెగ్యులర్గా ఫైలింగ్ చేసే చాలు, బిజినెస్ కమెన్స్మెంట్స్ ఏం అవసరం లేదు. సో 2 ఇయర్స్ అయిపోయింది బట్ మీరు ఈ ఇంకా స్టేటస్ అట్లా తీసుకోవాలనుకోండి, డార్మెంట్ కంపెనీలో రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఈ టిక్ మార్క్ మీకు పెట్టి మీ కంపెనీకి నోటీస్ వస్తుంది. నెక్స్ట్ ద సబ్స్క్రైబర్స్ టు ద మెమోరాండమ్ ఆఫ్ నాట్ పేడ్ ద సబ్స్క్రిప్షన్ విచ్ దే హ్యాడ్ అండర్టేకెన్ టు పే అట్ ది టైమ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ఇన్కార్పొరేషన్ టైం పేమెంట్ చేస్తాన్న సబ్స్క్రిప్షన్కి సంబంధించిన అమౌంట్ మెమోరాండంలో ఉంటుంది కదా, ఆ అమౌంట్ని పేమెంట్ చేయలేదు. అండ్ డిక్లరేషన్ ఇచ్చారు నాట్ హ్యావ్ బిన్ ఫైల్డ్ విత్ ఇన్ 180 డేస్ లోపల, అంటే విత్ ఇన్ 180 డేస్ లోపల వాళ్ళు ఫైల్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ని ఫైల్ చేయలేదు. ఏదైనా అమౌంట్ కలెక్ట్ చేసింటే ఫైల్ చేయాలి, ఒకవేళ అమౌంట్ కలెక్ట్ కాకుండా కూడా అమౌంట్ కలెక్ట్ కానట్లు ఫైల్ చేయాలి. మెమోరాండం ప్రకారం కంపల్సరీ పార్టిసిపేషన్ అనేది ఉండాలి, అట్లాంటి పార్టిసిపేషన్ లేకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టి మీ కంపెనీకి నోటీసెస్ ఇష్యూ చేస్తారు మీ కంపెనీని రిమూవ్ చేయడానికి. నెక్స్ట్ దేర్ఫోర్ ఆన్ బేసిస్ ఆఫ్ అఫోర్సైడ్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నావో, ఐ ఇంటెండెడ్ టు రిమూవ్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీ నుంచి, రిక్వెస్ట్ యూ టు సెండ్ యువర్ రిప్రజెంటేషన్ అలాంగ్ విత్ కాపీస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటావో. అంటే నేను ఫైల్ చేయలేదని చెప్పిన, మీరు ఫైల్ చేసిన అనుకోండి, ఫైల్ చేసిన కంపెనీ మనం ఎన్ని డేస్ లోపల చేయాలి, అంటే మనకు వచ్చిన డేస్ నుంచి వితిన్ 30 డేస్ లోపల మనం రిప్లై ఇవ్వాలి డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఈ నోటీస్. ఏదో ఒక టిక్ మార్క్ పెట్టింటా కదా, ఆ టిక్ మార్క్ కి సంబంధించి, అంటే నేను సబ్స్క్రిప్షన్ సంబంధించి పెట్టలేను అనుకోండి, ఫామ్ ఫిల్ చేయలేదు, ఆ వితిన్ 180 డేస్ లో అయిపోయింది 180 డేస్, 30 డే ఇప్పుడు నోటీస్ వచ్చింది, నోటీస్ వచ్చినప్పుడు కూడా వితిన్ 30 డేస్ లోపల ఏదో ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి. అన్లెస్ ఏవి తీసుకోకపోతే ద కాజ్ ఆఫ్ కాంట్రరీ ఇస్ షోన్ వితిన్ ద టైం పీరియడ్, అంటే 30 డేస్ లోపల కన్నా మనం ఏం తీసుకోకుండా యాక్షన్స్ కంపెనీ షెల్ మీన్స్ కంపల్సరీగా లైబుల్ టు రిమూవ్ ఫ్రమ్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీ. వన్స్ కంపెనీ రిమూవ్ అయిందంటే హవెవర్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ షెల్ బి లయబుల్, ఏవైతే అప్రాపరియేట్ యాక్షన్స్ ఉంటారో, కంపెనీ లేదు కదా నేను డైరెక్టర్ని నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పడానికి లేదు, కంపెనీ రిమూవ్ అయినా ఆ కంపెనీ చేసిన ఏవైతే వర్క్స్ ఉంటావో వాటికి సంబంధించి లయబిలిటీ వచ్చేసి ఆల్ డైరెక్టర్స్ ఎవరైతే అప్పుడు ఉంటారో ఆ టైంకి అని అనమాట. నెక్స్ట్ ఫామ్ STK5 వచ్చేసి పబ్లిక్ నోటీస్. మనము ఈ పైన ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఆ కంపెనీ ఈ మనకి రిమూవ్ చేస్తున్నాం అనేది ఎవరెవరికి ఇస్తారంటే, ఇన్ ద కేస్ ఆఫ్ నోటీస్ వచ్చినప్పుడు ఓన్లీ కాపీ టు ఆల్ డైరెక్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ నోటీస్ ఇష్యూ టు ద కంపెనీ ఓన్లీ. నెక్స్ట్
ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత కూడా మనం 30 డేస్ కి రెస్పాన్స్ కాకుండా మన కంపెనీని రిమూవ్ చేస్తున్నప్పుడు అది పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీ ఇట్లా ఉంది అని. సో పబ్లిక్ నోటీస్ ఏముంటుంది, ఇట్లా పబ్లిక్ నోటీస్ నెంబర్ ఉంటుంది, ఇన్ ద మ్యాటర్ ఆఫ్ స్ట్రైకింగ్ ఆఫ్ కంపెనీ అండర్ సెక్షన్ 248 ప్రకారం, అంటే పైన చెప్పిన ఏదో ఒక రీజన్ తో స్వయంతో కంపెనీని మేము రిమూవ్ చేస్తున్నాము అని పబ్లిక్ నోటీస్ ని ఇష్యూ చేస్తుంది. నోటీస్ హియర్ బై గివెన్ దట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ హ్యాస్ రీజనబుల్ కాజ్. రీజనబుల్ కాజ్ అయితే ఏమైండొచ్చు, 1 ఇయర్ లోపల కమిట్మెంట్ చేసిండొచ్చు, చేయకపోయిండొచ్చు, ఆర్ 2 ఇయర్స్ అయినా డార్మెంట్ కంపెనీగా స్టార్టప్ తీసుకోకపోయిండొచ్చు. ఆ థర్డ్ది మెమోరాండమ్ కి సంబంధించిన అమౌంట్స్ పేమెంట్స్ కి సంబంధించి కానీ ఆర్ ఫామ్ సబ్మిషన్ కానీ చేయకపోయి ఉంటే అట్లాంటి కేసెస్ ఏదో ఒక రీజన్ తో మేము కంపెనీని రిమూవ్ చేస్తున్నాము అని ఈ ఆర్ఓసి వాళ్ళు ఇస్తున్నారు. ద ఫాలోయింగ్ కంపెనీస్ హ్యావ్ నాట్ బీన్ క్యారింగ్ ఎనీ బిజినెస్, అంటే ఒక 2 ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇయర్స్ డైమండ్ కంపెనీగా తీసుకోలేదు అండ్ డైమండ్ కంపెనీగా లేనప్పుడు కూడా వాళ్ళు తీసుకోకపోతే, అంటే ఇది ఫస్ట్ కేసుకి ఫస్ట్ రీజన్ ఉన్నప్పుడు, సెకండ్ కేసుకి డైమండ్ కంపెనీకి ఉన్నప్పుడు, ఇది మెమోరాండంకి ఉన్నప్పుడు, ఈ అండ్ సో అండ్ సో ఫామ్ లో అది సబ్మిట్ చేస్తుంది. సో అండ్ సో ఫామ్ లో సబ్మిట్ చేసి ప్రపోజ్ టు రిమూవ్ అని చెప్తుంది. ప్రపోజ్ టు రిమూవ్ స్ట్రైక్ ఆఫ్ ఆఫ్ నేమ్ అబౌ మెన్షన్ ఏదో ఒక రీజన్ కంపల్సరీ ఉంటుంది అండ్ షో కాస్ నోటీస్ ఇష్యూ చేసి ఉంటుంది కదా కంపెనీస్ కి డిజాల్వ్ దేమ్ అన్లెస్ కాజ్ వాళ్ళు కంట్రరీ చేసిన దానికి ఏమన్నా మళ్ళీ వాళ్ళు అప్పీల్ పోవడం కానీ ఆర్ ఏదో ఒక రీజన్ ని ప్రొవైడ్ చేయడం కానీ విత్ ఇన్ 30 డేస్ లో ప్రొవైడ్ చేసే ఫ్రమ్ డేట్ ఆఫ్ దిస్ నోటీస్ నుంచి అది ఆ రిమూవ్ చేసేది కొంతవరకు ఆపి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ని చూస్తుంది. కాజ్ అనేది మంచిదే ఉంటే కంపెనీని రిమూవ్ చేయదు. ఒకవేళ కాజెస్ అది సాటిస్ఫై కాకుంటే ఎంసీఏ వాళ్ళు కంపెనీని రిమూవ్ చేస్తారు. సో మనకు ఒక 30 డేస్ మాత్రమే. నెక్స్ట్ ఫామ్ నెంబర్ STK 5A కూడా ఆల్మోస్ట్ పబ్లిక్ నోటీసే. ఈ పబ్లిక్ నోటీస్ ఏమంటే ఫామ్ 5A వచ్చేసి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి డీటెయిల్స్ కి అండ్ ఇవాళ యొక్క వెబ్ లింక్ ని ప్రొవైడ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వల్ల కంపెనీని రిమూవ్ చేస్తున్నారనేది ప్రొవైడ్ చేయాలి.